కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు మరమ్మతులు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేసి వారిచ్చే సూచనల మేరకు రిపేర్లు చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇదే సమయంలో బ్యారేజీలో నీరు నిల్వ ఉంచకుండా తాత్కాలిక ఏర్పాట్లతో నీరు విడుదల చేసే అంశాలపై కూడా కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా అడుగులు వేసింది. మేడిగడ్డ బ్యారేజ్లోని పిల్లర్లు దెబ్బతిన్న నేపథ్యంలో చంద్రశేఖరయ్యర్ ఆధ్వర్యంలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ విచారణ చేపట్టింది. పలు నివేదికలు, టెస్టుల అనంతరం బ్యారేజీలో నీరు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు చేపట్టాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తొలుత తక్కువ ఖర్చుతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి నీరు విడుదల చేసేలా సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. తద్వారా రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏదైతే సాధ్యపడితే ఈ వాటర్ని స్టోర్ చేయకుండా గ్యాబియన్ బాక్సెస్ కానీ ఇతరత్ర కానీ టెంపరీ అరేంజ్మెంట్స్ తో నామినల్ ఎక్స్పెండిచర్ తో లిఫ్ట్ వాటర్ ఏమన్నా చేయటానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని కేబినెట్ అధికారులను ఆదేశించడం జరిగింది. బ్యారేజీల మరమ్మతులు చేసేందుకు మరికొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికలో పేర్కొంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఎక్స్పర్ట్ కమిటీ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారిచ్చే సూచనల మేరకు బ్యారేజీలకు మరమ్మతులు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన కంపెనీలతో టెస్టులు చేయాలని 3 కంపెనీలు వాళ్ళు సజెస్ట్ చేశారు. ఈ 3 కంపెనీల్లో ప్రతి డ్యాముకి 2 కంపెనీలతో అంటే ఇద్దరు ఒపీనియన్లు తీసుకొని వారి సూచనల మేరకు వీటిని రిపేర్ చేయాలని కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు ఇచ్చిన సూచనలకు అనుగుణంగానే నడుచుకోవాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ఇప్పటి వరకు మేడిగడ్డ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వని ప్రభుత్వం ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ సూచనల మేరకు మరమ్మతులు చేస్తామని ప్రకటించింది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది రేవంత్ సర్కార్. మేడిగడ్డ గాని, అన్నారం గాని, సున్నిళ్లకు సంబంధించిన, బ్యారేజీలకు సంబంధించిన అంశాల విషయంలో సాంకేతిక నిపుణులు ఏం చెప్తే స్పష్టంగా ఆ విధంగా చేస్తే బాగుంటుంది, అదే విధమైన ప్రయత్నం చేయాలి, అదే విధమైన చర్య తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఎందుకంటే ఇంత పూర్వకం సాంకేతిక నిపుణులు చెప్పింది వినకుంటే ఏమైందో మనం అందరం చూసినాం, రాష్ట్ర ప్రజలందరూ చూసినారు. ఇదే సమయంలో 3-4 రోజుల్లో ఢిల్లీకి వెళ్లనున్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ మరమ్మతులపై కేంద్రంతో చర్చించే అవకాశముందని తెలుస్తోంది. మొత్తంగా వర్షాకాలంలోపే మేడిగడ్డకు మరమ్మతులు చేస్తారా లేదా అన్న అంశంపై వారం 10 రోజుల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.